whatever. All this ever about you long gone, it don't matter. Ride or die, that's been the deal. The lot of you by God disappear. But if you don't play that for me, I'm outta here, I'm outta here, yeah, yeah. I lick my gun and then I'm done. I'm outta here, I'm outta here, yeah. No man. Hey guys, welcome back to my channel. Ela unnarandaru? So ఈ వీడియో ఏంటంటే లాస్ట్ పెట్టిన జూ వీడియోలో మీకు ఏవాని చూపించాను కదా, మా అత్త కొడుకు వాళ్ళ పాపని. సో తన బర్త్డే వీడియో అన్నమాట. సో తన బర్త్డే కోసం మేము బెంగళూరు నుండి అనంతపూర్కి వెళ్ళాము. సో ఇది రాజహంస హోటల్ అన్నమాట, ఇందులో తన బర్త్డే జరగబోతోంది. సో నా అవుట్ఫిట్ డీటెయిల్స్లోకి వచ్చేసరికి ఇది నా హాఫ్ శారీ. మ్యారేజ్కి ముందు ఎప్పుడో ఒక్కసారి వేసుకున్నాను, అంతే ఒక అకేషన్కి. ఇంకా తర్వాత దాన్ని వేసుకునే ఛాన్సే నాకు రాలేదు. మా అమ్మ అది చూసి ఇంకా ఇంతేనా, ఒక్కసారి కొని ఒక్కసారి వేసుకుంటావు అంతేనా అని దాన్ని లాంగ్ ఫ్రాక్ లాగా చేసేసింది. అప్పుడు ఇంకా నాకు దాన్ని వేసుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది. అనంతపూర్లో ఇంత మంచి హోటల్ ఉన్న విషయం నాకు తెలీదు. చూస్తేనే చాలా స్టన్ అండ్ చాలా బాగా అనిపించింది నాకు, ఇంత రాయల్ లుక్ ఉన్న హోటల్ ఉందా అని. సో ఇది రాజహంస హోటల్ అన్నమాట. చాలా రాయల్గా చాలా రిచ్గా ఉంది హోటల్. టెర్రస్ పైన బర్త్డే పార్టీ అరేంజ్ చేశారు. చూడండి, చూపిస్తా పైన ఒక ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. అదేంటంటే పూల్ ఉందన్నమాట. నాకైతే ఇంకా పూల్ ఉన్న ప్లేసెస్ అయితే చాలా ఇష్టం. నాకు వాటర్ అన్నా పూల్ అన్నా ఇలాంటివి చాలా ఇష్టం అన్నమాట. సో అలాంటి ఎన్వైరన్మెంట్లో బర్త్డే ఉండడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. మేము వెళ్ళేసరికి ఇంకా ఎవరు రాలేదు. సో స్టేజ్ అంతా ఇలా డెకరేట్ చేసి పెట్టారు. అండ్ ఇదంతా డిన్నర్ సెక్షన్ అన్నమాట. అండ్ అక్కడ డీజే ప్లే అవుతూ ఉంది. అండ్ ఇలా ఏవావి బర్త్డే బ్యానర్స్ ఇలా కట్టారు అటుపక్క ఇటుపక్క. ఎంత క్యూట్ ఉంది కదా ఇక్కడ. అండ్ బర్త్డే గర్ల్ కూడా ఇంకా రాలేదు, తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా వజ్ర అయితే ఇలా బెలూన్స్ ఇవన్నీ చూసినాడంటే ఫుల్ హైపర్ అయిపోతాడు. చాలా హ్యాపీగా తిరుక్కుంటూ ఆడుకుంటూ ఉన్నాడు. అనంతపూర్లో చాలా వేడి ఉంది. అసలు అది ఓపెన్ ఏరియా అయినా టెర్రస్ పైన అయినా ఇంత కూడా గాలి లేదు. దానికి తోడు ఆ లైటింగ్ వల్ల ఫుల్ స్వెట్ అందరికీ. డే టైంలో పూల్ ఇంత అందంగా ఉండదేమో, నైట్ టైం చూడండి ఆ లైటింగ్కి ఎంత బ్యూటిఫుల్గా ఎంత ప్లెజెంట్గా ఉంది కదా. ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ పాండమిక్ కన్నా ముందు ఒక్కసారి పూల్లో దిగాం మేము, ఒక రిసార్ట్కి వెళ్ళి బెంగళూరులో. తర్వాత ఇంక అసలు ఈ పాండమిక్ వల్ల ఎప్పుడు వాటర్లోకి దిగలేదు. ఆ పూల్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు దిగుదామా అని ఉంది. హియర్ వి గో, మన బర్త్డే గర్ల్ వచ్చేసింది. పాపం తను పడుకోయింది అప్పుడు. ఇంకా అందరినీ చూసి సౌండ్స్ విని లేచేసింది కాసేపటికి. ఇంకా లేస్తానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఆడుకుంటూ ఉంది బెలూన్స్తో. పిల్లలకి అంతే కదండి, బెలూన్స్ చూసినా వేరే పిల్లల్ని చూసినా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు, బాగా ఆడుకుంటారు. సో తను కూడా అలానే ఎంజాయ్ చేసిందనమాట. తన డ్రెస్ వచ్చేసి కేదారియాలో మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించారు. అనంతపూర్లో ఉన్న వాళ్ళకి కేదారియా అంటే తెలిసింటుంది, సుభాష్ రోడ్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది తనకి ఆ డ్రెస్. అండ్ ఇంకా మాకు వెల్కమ్ డ్రింక్స్ వచ్చేసాయి. Hey.
ఇంకా వజ్ర ఏవా మా అన్న పిల్లలు అందరూ బెలూన్స్ తో ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే నాకు చూడ ముచ్చటైన దృశ్యం, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ మా పెద్దనాన్నలు మా పెద్దమ్మలు మా మమ్మీ డాడీ అందరూ కూర్చున్నారు. అలా చాలా బాగా అనిపించింది మాకు. ఇంకా కేక్స్ అన్నీ వచ్చేసాయి, ఇంకా టైం ఫర్ కేక్ కట్టింగ్ అన్నమాట. ఒక పక్క స్టార్టర్స్ కూడా తింటూ ఉన్నారు అందరూ. వై బికాస్ కేక్ కట్టింగే 8:00, 8:30 అయిపోయింది, ఇంకా మరీ అంత లేట్ అయిపోతుంది అనేసి లైట్గా స్టార్టర్స్ తీసుకుంటున్నారు. కేక్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఎంత సూపర్గా ఉందంటే కస్టమైజ్డ్ కేక్. ఏవాకి ఇలా డాల్స్ బార్బీ బొమ్మలు ఇలాంటివి ఇష్టం. గర్ల్స్కి యూజువలీ పింక్ కలర్లో ఏమైనా బొమ్మలున్నా లేకపోతే అలా డాల్స్ ఉన్నా ఇష్టం ఉంటుంది కదా. సో అందుకే తన కోసం, తనకి ఎనిమల్స్ అంటే కూడా చాలా ఇష్టం, సో అందుకు కింద ఎనిమల్స్ పైన డాల్ ఉండేలాగా ఇలా కేక్ చేపించారు. చాలా క్యూట్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే మా వజ్ర వీడియో తీస్తున్నాడు. నేను తీసుకుంటే నాతో లాక్కొని అమ్మ నేను తీస్తా అని తీస్తున్నాడు. ఏవా అయితే క్యాండిల్స్ బ్లో చేయడానికి ఫుల్ ఎగ్జైట్ అయిపోయి చాలా హ్యాపీగా బ్లో చేసింది. మామూలుగా పిల్లలకి ఎక్కువ కేక్ పెట్టేస్తే అంత నచ్చదు కదా. నేను అబ్జర్వ్ చేసినంతవరకు చాలామంది పిల్లలకి కేక్ ఎక్కువ పెట్టేస్తే వద్దు వద్దు అనేస్తారు, కానీ తినకైతే కేక్ అంటే ఎంత ఇష్టమో, ఎవరు పెట్టినా కాదనకుండా పెట్టించుకుంటుంది పాపం. Don't wear my cigarette. When all the smoke is clear, I'm brushing away for you.
అండ్ మా మామ్ డాడ్ ఈవా కోసం ఇచ్చిన గిఫ్ట్. ఎంత క్యూట్గా ఉంది బార్బీ డాల్. అండ్ ఈ రింగ్ నేను మా ఆయన ఏవా కోసం ఇచ్చిన గిఫ్ట్. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మేము ఒక మంచి గేమ్ ఆడాము, మీరు చాలాసేపు నవ్వుకుంటారు. అండ్ ఇంకా ఇట్స్ డిన్నర్ టైమ్. సో డిన్నర్లోకి క్యారెట్ హల్వా ఉండింది, ఎంత యమ్మీగా ఉంటే అంత యమ్మీగా ఉంది. తర్వాత కార్న్ సూప్, చికెన్ సమ్ స్టార్టర్, వెజ్ గ్రేవీ, బేబీ కార్న్, 65 రోటీ, తర్వాత చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, రసం, రైతా, కర్డ్, వైట్ రైస్, దాల్, సాంబార్, ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇలాంటి టైంలో మనం పెద్ద క్యాలరీస్, డైటింగ్ అవన్నీ చూసుకోకూడదు. నచ్చితే తినేసేయాలి అంతే, ఎందుకంటే ఇంత మంచి ఫుడ్ రోజు ఏం తినం కదా. అండ్ రాజహంస హోటల్లో, ఐ మీన్ రెస్టారెంట్లో ఫుడ్ అయితే సూపర్ ఉండింది, నాకైతే బాగా నచ్చింది. ఆ రోజు కొంచెం స్పైసీ అనిపించింది, మేబీ నార్మల్ టైమ్స్లో అంత స్పైసీ ఉండకపోవచ్చు. ఎవరైనా అనంతపూర్లో వాళ్ళు చూస్తూ ఉంటే రాజహంస రెస్టారెంట్లో ఫుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా పిల్లలందరూ వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేసి అక్కడే ఆడుకుంటున్నారు కొన్ని. నేను చెప్పాను కదా లాస్ట్లో ఒక సూపర్ గేమ్ ఆడామని, అదేంటంటే మ్యూజికల్ చైర్స్. ఎప్పుడు ఆడాం కదా అప్పుడప్పుడు ఇలా ఫంక్షన్స్ కానీ ఏదైనా పార్టీస్లో కానీ ఆడతాము. నేనైతే చాలా ఇయర్స్ అయిపోయింది ఆడి భలే ఎంజాయ్ చేశానన్నమాట. నేనే అందరినీ పిలిచి ఇలా ఆర్గనైజ్ చేశాను. చూస్తూ ఉండండి ఎండ్ వరకు ఎవరు గెలుస్తారు, గెలిచిన వారికి ఏమిస్తాము అనేది సస్పెన్స్. లాస్ట్లో చూడండి చెప్తాను.
ఈ మ్యూజికల్ చైర్స్ గేమ్లో ఈ బ్లాక్ డ్రెస్ అమ్మాయి గెలిచింది. సో గెలిచిన వాళ్ళకి ఏమిస్తామో అని చెప్పాను కదా, జస్ట్ ఫన్గా ఈ బెలూన్ ఇచ్చామన్నమాట. అది కూడా ఏవా తీసేసుకోయింది జస్ట్ ఫర్ ఫన్. మీ అందరికీ తెలుసు కదా మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ అని. సో ఇక్కడ చాలామంది మిస్ అయ్యారు అందరూ, కొంతమంది స్టేట్స్లో, కొంతమంది వేరే సిటీస్లో అలా ఉన్నారు. సో పార్టీకి ఆల్మోస్ట్ అందరూ గ్యాదర్ అయ్యారు. సో ఇట్స్ టైమ్ ఫర్ ఫ్యామిలీ ఫోటో. ఏవాతో ఒక్క ఫోటో తీసుకుందామంటే కుదరలేదు. తను చాలా అలసిపోయింది, పాపం నిద్ర టైం. అక్కడికి తను అంతసేపు ఉండి పార్టీనంతా ఏడ్చకుండా ఎంజాయ్ చేసిందంటే చాలా గ్రేట్. పిల్లలు యూజువలీ ఇలా ఎక్కువ మంది ఉన్నప్పుడు క్రాంకీ అవుతారు కదా, కానీ తను అలా ఏం చేయలేదు. వెరీ గ్రేట్. అసలు మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై. నేను చేసిన వేరే వీడియో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ వాచింగ్ దిస్ వీడియో.